సుందరరామ శర్మ గారు, సుందరరామ శర్మ గారు, సుందరరామ శర్మ గారు, ఒక్క నిమిషం. మీ టార్గెట్ మీరు చెప్పారు, వాళ్ళ టార్గెట్ అయితే వినండి ప్లీజ్. మీకు ఇస్తానుగా, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మొత్తం మా అన్నింటికి సమాధానం మీరు చెప్పండి. కార్యక్రమాలు జనాలను మెప్పించిన కార్యక్రమాలు 98.48 చేసిన కార్యక్రమాలు 80% సంతృప్తిలో ఎట్లా వచ్చింది, 10% ఓట్ షేరింగ్ ఎట్లా పెరిగింది, 49.5% నుంచి అన్నీ ఎందుకు చెప్పుకోవట్లా? మీరు ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ అక్కడ అర్థం కావట్లా మీ సమాధానం ఏంటో. ఇకపోతే కావోరేమో అనేది వాళ్ళకి సంబంధించి కానీ మా పార్టీకి సంబంధించి కాదు. మేము 2024లో భారతీయ జనతా పార్టీ కలిసి మేము అధికారంలో రాబోతున్నాము. అందుకనే పవన్ కళ్యాణ్ గారు తన ముఖ్యమంత్రి అయితే ఏమేమి చేస్తారనేది కూడా విధానపరమైన నిర్ణయాలు కూడా ప్రకటించుకుంటూ వస్తున్నాడు. మేము కూడా మాకు ఒక అవకాశం అని ప్రజల్ని కోరుతున్నాం. ఈ రాజకీయ పార్టీ ప్రజల్ని కోరుతున్నాం, ఎందుకంటే ప్రజల చేతిలో ఉంటుంది ఓటు అనేది. వీళ్ళ చేతిలో వీళ్ళ గుత్తాధిపత్యాలు వీళ్ళ లాకర్లలో ఉండదు. మేము ప్రజల్ని ఏమని అడుగుతున్నామంటే, వాళ్ళని చూశారు, వీళ్ళని చూశారు, మమ్మల్ని చూడండి. అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ప్రజారంజక పాలన అంటే ఏంటో చూపిస్తాం. మీరు మీరుగా మీ కాళ్ళ మీద నిలబడే ప్రభుత్వం పాలనా విధానాలు మేము తీసుకొస్తాం అనేది మేము ప్రజల్లోకి వెళుతున్నాం. మా గ్రాఫ్ పెరిగిందా లేదనే దానికి వైసీపీ వాళ్ళు అసలు మమ్మల్ని గుర్తించమంటూ, మాకు విలువే లేదంటూ, మాకు అది లేదు ఇది లేదంటూనే నిరంతరం మా గురించే గ్యాస్ పెట్టినారంటేనే మీకు వాస్తవం. ఇకపోతే జగన్ రెడ్డి గారు ఏమని చెప్పారు, జగన్ రెడ్డి అనుచరులు కూడా ఏం చెప్పారు, జగన్ రెడ్డి మొహం చూసి, జగన్ రెడ్డి బొమ్మ చూసి 2019లో ఓట్లు పంపించారు, ఈ 151 మంది గెలిచారని చెప్పారు. మంచిదే, కాలక్రమంలో ఏమొచ్చింది మళ్ళీ వాదన? ఎమ్మెల్యేలతో ఏం బతిమాలుకున్నారు? మీరు గెలిస్తే తప్ప, మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను మెప్పిస్తే తప్ప నాకు గెలుపు లేదు అని గడప గడపకు వైసీపీ అనే కార్యక్రమం పెట్టే ముందు అన్న మాటలు మనం మర్చిపోయామనుకుంటారా? రికార్డెడ్గా ఉన్నాయి. తర్వాత గడప గడపకు వైసీపీ అని వెళ్తే చెప్పులతో కొడతారని గడప గడపకు ప్రభుత్వం ఎందుకు మార్చుకున్నారు? ప్రభుత్వం అని వెళ్తే ఒకళ్ళ ఎవరైనా ప్రజలు తిరగబట్టి కేసులు పెట్టి నోట్లు పోయింది, అది కూడా ఏమైనా సక్రమంగా సాగుతుందా? జగన్ రెడ్డి గారే రివ్యూ చేశారు, ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు, మీరు వెళ్లాల్సిందని ఎందుకు వాళ్ళతో బలంగా చెప్పారు? ఓకే, వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత మీకు ప్లస్ అవుతుందా, తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందా? ఇది పాయింట్ మెయిన్. అది మీకు అడ్వాంటేజ్ అవుతుందా? రెండు నిమిషాలు దాన్ని ముగించేస్తానండి, నా వాదన రెండే రెండు నిమిషాలు ముగించేస్తాను. ఈ అంటే ఎక్కడ నా బొమ్మ అనే స్థాయి దగ్గర నుంచి మన బొమ్మ అనే స్థాయికి వచ్చి